చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం. మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ కూడలినందు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఆలూరు ఐక్య క్రైస్తవ సంఘం, సిపిఎం, ఎంఆర్పిఎస్ సంఘాలు మద్దతు తెలిపారు. ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన ఆదివాసీ మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను అరెస్ట్ చేసి ఉరి తీయాలని తహసీల్దార్ గారికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆదివాసీ కుకీ తెగపై గత 2 రోజులుగా జరుగుతున్న దాడులు, అత్యాచారాలను, హత్యలకు, హింసాకాండకు బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని, ఓట్ల కోసం మరోసారి బీజేపీ రేపిన మథోన్మాద చిచ్చు మణిపూర్ ఘటన అని, మణిపూర్ సంఘటన యావత్ భారతదేశం తలదించుకునేలా చేశారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని, ఆయన రాష్ట్ర మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని తెలియజేశారు. ప్రజా ప్రతినిధి కూడా ప్రశ్నించకపోవడం
మన మహిళలకు అండగా నిలబడి మాట్లాడవలసిన వాళ్ళు ఒక్కరు కూడా కనపడకపోవడం ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేర అందుకొని మాదిగ దండోరా సిపిఎం పార్టీ క్రైస్తవులైనటువంటి పాస్టర్లు మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దుండగులను ఉరి తీసేంత వరకు కూడా పోరాటాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి వీళ్ళందరికీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ మణిపూర్ సంఘటనపై రిప్రజెంటేషన్ చేయబోతున్నాం ఇంతటి కార్యక్రమాన్ని కూడా ముగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.